దేశంలో తిరుగుతున్నప్పుడు కొన్ని వస్వర్తులు ఉండు, పొండుకోవడానికి ఉండు, తిండక ఉండదు, ఎందుకు వచ్చాను, ఇది నా కర్మ అనేమన్నా ఇబ్బంది పడే సందర్భం వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చానని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే అలాంటిది ఉన్న వాళ్ళకి మహాత్ములు ఈ సూచన చేయరు. ఓ నీకు ఒక్కటే ఇది మంచి పాయింట్, మంచి పాయింట్. అలాంటి ఆలోచన ఉన్నవాడు ఎవడికి కూడా మహాత్ములు ఏ సూచనలు చేయరు. ఏ రెండు మంచి మాటలు చెప్తారు, చాలా గొప్పోడు ఎంత గొప్పోడు లేడని ఆయన కుషం వచ్చేసి బయట పంపిస్తారు. అంతే తప్ప అలాగే ఉంటుందన్నమాట. ఆ రకంగా 12 సంవత్సరాలు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మీరు సంసారానికి దూరంగా ఉండరు. ఏం లేదు, మనం నా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళడం, స్కూలు ఖాళీ ఉన్నప్పుడు లీవ్ దొరకదు, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళడం, అంటే ఏది కూడా వదలలేదు. నీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి సనాతన ధర్మంలో అనేక మంది ఋషులు ఉన్నారు, అందరూ గృహస్థులే. మన భారతీయ సంస్కృతికి మూలం గృహస్థ ధర్మం. ఓ గృహస్థ ధర్మం కూడా ఒక ధర్మం లెక్కే, గృహస్థ ధర్మమే పాటించాలి మనం. ఈనాడు చెప్పే మహాత్ములందరూ తల్లిదండ్రులు లేకుండా జన్మించిన వారు ఎవరో ఒక్కడిని చూపించు నాకు. అవన్నీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిలో మళ్ళీ ఆ మాయలో పడిపోతాం అనేటటువంటి ఇదిలో ఇది చేసే కార్యక్రమాలు ఇవన్నీ. గృహస్థ ధర్మాన్ని తప్పి ఇది లే చేసే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి అంతే చేసిన తర్వాత ఖచ్చితంగా చేయవలసిందే. దానికి ఏంటంటే బాధ్యతలు పెట్టుకోకూడదు. బాధ్యతలు పెట్టుకోవడం ఎలాగ ఉండాలంటే వచ్చిన ఏ ఇదిని మన దగ్గర ఉంచుకోకూడదు. గృహస్థ ధర్మంలో ఉండి ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఏది కూడా తన పేరు మీద ఏది ఉంచరు. వచ్చిన ప్రతిదీ కూడా పిల్లల పేరు కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ వాళ్ళ మీదకి ఇచ్చి అప్పచెప్పేస్తారు. అప్పుడు వాళ్ళకి మన మీద ఇదేముంటుంది లేకపోయినా మన దగ్గర ఏం పర్లేదులే అని కొంచెం భావన. అంతేకాదు మనం ఏది కూడా మన కోసం కాకుండా అంతా వాళ్ళ కోసం ఇచ్చేయడం తోటి వాళ్ళకి మన పట్ల గౌరవం ఏర్పడుతుంది. గౌరవం ఏర్పడుతుంది, రోజు అటు ఇటుకుండా కానీ దాన్ని వాళ్ళు మన బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఏ అభ్యంతరం లేకుండా మనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది అదేముండదు. మంచి పాయింట్. ఆ రకంగా అలాగైన తర్వాత 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు హిమాలయాలకు వెళ్ళమని గురువుల ఆదేశం జరిగింది. ఆ తర్వాత నాకు 2 సార్లు వెళ్ళాను. ఈలోగా నాకేంటంటే ఇందులో ఒక ఈ మార్గంలో లోతుగా వెళ్ళడానికి కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏంటి గురుగారు సంఘటనలు రహస్యాలు? ఒకసారి నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి సాధన చేయడానికి కూర్చున్నాను. సాధన చేయడానికి కూర్చునేటప్పటికీ 20 నిమిషాల తర్వాత నాకు శరీర స్పృహ పోయింది. మళ్ళీ నాకు శరీర స్పృహ ఎప్పుడు వచ్చిందంటే కాలు దగ్గర ఏదో కొంచెం మంటలా కనిపించి శరీర స్పృహ వచ్చింది. నేను కూర్చున్న దానికి అంత దూరంలో పడిపోయి ఉన్నాను. నేను పడిపోయి ఉండవు, ఏం జరిగిందో తెలియలేదు. మొత్తం మీద ఏం జరిగిందా అని ఆలోచిస్తే నేను అప్పటికే ఈ యోగాకు సంబంధించిన ధ్యానానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాను, చేసాం ప్రతి చోట కూడా. అది సమాధి అయితే ఎరుకుంటుంది, జడ సమాధి అయితే జడ సమాధిలో కూడా మనకి సుషుమంలో కనుక ఆటంకాలు ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డా ఈ వెనక ప్రాంతంలో ఇక్కడికి ప్రాణాయామ శక్తి ప్రాణశక్తి వెళ్ళదు ఇక్కడ ఈ ప్రాంత కొన్ని ప్రాంతాలకి. ఆ సమయంలో బ్లడ్ కానీ క్లాట్ కింద ఏర్పడినా ఈ ఆటంకాలు ఏర్పడినా జడ సమాధి ఏర్పడుతుంది. నాకు అది కాదు ఇది కాదు ఏదనే తెలియలేదు. అక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే అనేక మంది పెద్ద పెద్ద గురువులు అనేవాళ్ళని, ధ్యాన గురువుల్ని, యోగా గురువుల్ని వీళ్ళందరినీ కన్సల్ట్ చేశాను. వాళ్ళు వాళ్ళు ఏదేదో చెప్తారు తప్ప నాకు సరైనటువంటి ఇది దొరకలేదు, ఆన్సర్ దొరకలా.
దొరకలేదు. ఏదో ఎక్కడి నుంచి బాడి అక్కడ ఎందుకు పడి ఎలా పడింది? దాంతో నాకు ఏమనిపించింది అంటే అన్వేషణే జ్ఞానం. నాకు ఏది కావాలో జ్ఞానం, నాకు ఏది కావాలో నేనే అన్వేషించుకోవాలి. అక్కడ మైండ్ లో థాట్ వచ్చింది చేయాలి. నేను ఇంత మందిని కలిశాను, వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ గురువు దగ్గర నుంచి తమ ఏం పొందారో అదే చెబుతున్నారు. దాన్ని తన అనుభవాన్ని జోడించే మనకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏమనుకున్నానంటే, ఇందాక మనం అనుకున్న చెప్పాం కదా కారణ శరీరం అని, ఆ రకంగా ఏంటంటే మన గత జన్మ సంస్కారాలు వేరుగా ఉంటాయి. ఆ గత జన్మ సంస్కారాలను అనుసరించే మన స్వభావం ఉంటుంది. మన మనసు ఈ కొంచెం మన స్వభావాన్ని బట్టే మన శరీర తత్వం ఉంటుంది. మన శరీర తత్వాన్ని బట్టే మన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహార అలవాట్లు ఉంటాయి అంతే, దానికి కూడా అన్ని లింక్లన్నీ, ప్రతి దానికి లింకే, ప్రతి దానికి లింకే, ప్రతిది శాస్త్రీయంగా ఉండాలి. శాస్త్రీయంగా ఉన్నప్పుడే మనం చేసేది సరైందని నువ్వు నిర్ణయించుకోగలుగుతావు, లేకపోతే అది సరైంది కాదు. మన ఆహారపు అలవాట్లు ఉంటాయి. తర్వాత మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మన స్వభావానికి వాళ్ళనే మన ఫ్రెండ్స్ని చేసుకుంటాం, వేరే రకంగా ఏముండదు. ఇవన్నీ కావాలంటే అవగాహన ఉండాలి. అవగాహనే సాధన. అన్వేషణే జ్ఞానం, అవగాహనే సాధన. ఈ రెండు నాకు మార్గదర్శకాలుగా మారినాయి. అంతే, బయట గురువుల దగ్గర అంతే, స్వయం నియంత్రణ. మనకేం కావాలో మనమే తెలుసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పేది నా శరీర తత్వానికి ఎలా సూట్ అవుతుంది? అబ్బా, వాళ్ళు ఉండ స్థితిగతులు, వాళ్ళు ఉండ ప్రాంతం, వాళ్ళు ఉండ గత జన్మ ఇవి వేరే కదా, నాకు ఎలా కుదురుతుంది మ్యాచ్ అనుకుని నేను నా అన్వేషణలో ప్రారంభించాను. ఎక్సలెంట్. అక్కడి నుంచి నాకు కావాల్సింది నేనే అన్వేషించుకోవాలని అక్కడి నుంచి 2000 సంవత్సరం నుంచి నేను హిమాలయాలకి రెగ్యులర్గా వెళ్ళడం ప్రారంభించాను. అక్కడి నుంచి ఈ గురువులకి నీకు అంతగా అంటే ఇక్కడ కంటే బెటర్ వెళ్ళాలని ఎలా అనిపించింది? గురువుల ఆదేశం అయింది. ఇక్కడ అయింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామని. ఏదన్నా 12 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మనకేవో సాధనలు చెప్తున్నారు, మన నేను గుప్త శక్తుల్ని ఎలాగ వెలికి తీయాలని ఒక ఇది చెప్పాను, అది 12 సంవత్సరాల కోర్సు. అది వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కుండల్ని జాగన్న ఏదో లేచిపోతుంది, ఏదో అయిపోతుంది అని, ఏదో ఆట కింద ఎవరినో గురువుని కలిసి 4 రోజుల్లో ఏదో అయిపోద్ది అనే భ్రమల్లో ఉన్నారు. ఇలాంటి భ్రమల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ సాధ్యం అవుతుంది? అది 12 సంవత్సరాల కోర్సు. అది ఏదో చిత్రంగా మాట్లాడుతుంటారు.